దీని యొక్క పొలన్ అనేది మనం పీల్చుకోవడం వల్ల దీని మనకు చెస్ట్ లోకి పోయి ఆ పొలన్ కొన్ని ఏరియా బ్యాన్ చేయడం కూడా జరిగింది. శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీని యొక్క పొలన్ రిపోర్ట్ రావడం జరిగింది. కొంతమంది ప్రొఫెసర్ సైంటిస్ట్ కూడా దీన్ని నిర్ధారించారు. సైంటిఫిక్ గా ఇది ఆంఫులన్ కూడా నిర్ధారించడం జరిగింది. చూస్తున్నాం. హాయ్ గైస్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా డేంజరస్ మొక్క. ముఖ్యమైనది అంటే చాలా డేంజరస్ మొక్క, చాలా అపాయకరమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, నా వెనక సైడ్ నా బ్యాక్ సైడ్ ఒక ట్రీ ఉంది కదా, దీన్ని మనం తెలుగులో ఏడాకుల పాలని పిలుస్తుంటాం. దీన్ని సైంటిఫిక్గా ఆల్స్టోనియా స్కాలరస్ అని కూడా మనం పిలుస్తుంటాం. ఎందుకంటే సైంటిఫిక్ ఒకటే నేమ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆల్స్టోనియా స్కాలరస్ అని పిలుస్తుంటాం. తెలుగులో అయితే ఏడాకుల పాల మీకు చెప్పిన. మరి ఈ మొక్క ఏ విధంగా మనకు అపాయం అంటే ఎందుకు డేంజరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఏడాకుల పాలు అన్నాం కదా, ఎందుకు ఏడాకుల పాలు అంటే ఫ్రెండ్స్ మనకు లీవ్స్ అనేది మనకు సహజంగా అంటే ఈ యొక్క పత్రాలు అనేది ఒకే దగ్గర 6, 7, 8 వస్తుంటాయి. మోస్ట్గా ఎక్కువ అయితే 7 వస్తాయి కాబట్టి దీన్ని ఏడాకుల పాలని పిలవడం జరుగుతుంది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 మనకి ఇలా 7 పత్రాలు అనేది లీవ్స్ అనేది ఒకే దగ్గర అమరి ఉంటాయి. ఇది ఒక రకమైన పత్ర అమరి ఉండే ఒక నిర్మాణం. ఇది మనకు మీకు సైంటిఫిక్గా పోవాల్సిన అవసరం లేదు, ఒక ఫిల్లోటాక్స్ అంటాం. సో మనకు అందుకే దీనికి ఏడాకుల పాలన పేరు వచ్చింది. మరి ఈ మొక్క ఎందుకు డేంజరు మరి ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాయస్, మీకు అంతా తెలుసు, చాలా వరకు పేపర్లో వచ్చింది, యూట్యూబ్లలో పేపర్లలో చాలా వరకు ఈ మొక్క గురించి వచ్చింది. దీని యొక్క పొలెను, దీని యొక్క పరాగరేణు వల్ల మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీని యొక్క పొలన్ అనేది మనం పీల్చుకోవడం వల్ల దీని మనకు చెస్ట్లోకి పోయి ఆ పొలన్ మనకు పరాగరేణులు చెస్ట్లోకి పోయి మనకు చెస్ట్ ఎలర్జీ, శ్వాసకోశ డిసీజ్ వస్తాయి. దీని మీద కొన్ని రిపోర్ట్ రావడం జరిగింది. కొంతమంది ప్రొఫెసర్ సైంటిస్టులు కూడా దీన్ని నిర్ధారించారు. సైంటిఫిక్గా ఇది హార్మ్ఫుల్ అని కూడా నిర్ధారించడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ దీని యొక్క ఫ్లవర్ ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇక్కడ పూర్తిగా రాలేదు ఈ చెట్టుకు. పూర్తి వస్తే మొత్తం ఫ్లవర్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఇది ఏమైందంటే గాలి బాగా వీచినప్పుడు ఏమైందంటే గాల్లో ఈ పరాగరణలోని గాల్లో కలిసి ఈ చెట్టు సరౌండింగ్స్లో మనం ఏవైతే మనం పబ్లిక్ మనం నివసిస్తున్నామో మనం పీల్చుకోవడం జరుగుతుంది. డైలీ గాలి ద్వారా దీని యొక్క పొలన్ అనేది మన ఛాతీలోకి చెస్ట్లోకి పోయి లోపల ఎలర్జీ రావడం, ఇచ్చింగ్ లాంటివి రావడము, ఇంకా వేరే డిసీజ్ రావడం అనేది జరుగుతుంది. చాలా వరకు కూడా చాలా నగరాల్లో ఎఫెక్ట్ అయింది. కొన్ని ముఖ్యమైన నగరాల్లో ఎఫెక్ట్ అయింది. మనం ఇక్కడ మనం పేరు మనం చెప్తున్నాం కానీ ఎఫెక్ట్ అయ్యి కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కొంతవరకు దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఇది అంత అపాయమైన మొక్క గైస్. కాకపోతే దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలని చూడండి. మీరు ఏంటంటే ఏదో అందమైన మొక్క, ఇది గ్రీన్ ఉంటుంది, దీని యొక్క నేచర్ మంచి గ్రీన్ ఉండి ఈ ఫిల్లోటాక్స్ అనేది ఈ విధంగా మంచి రౌండ్గా ఉండి దీన్ని వలయాకారంగా బ్రాంచెస్ వస్తాయి కాబట్టి అందంగా ఉంటుందని మీరు ఇంటి దగ్గర పోయి నాటుకుంటారు. మీరు దయచేసి అలాంటి పని చేయొద్దు. దాని మొక్క గురించి పూర్తిగా దాని వివరాలు మీరు తెలుసుకుని ఆ మొక్క మనకు ఉపయోగపడుతుందా లేదా తెలుసుకుని మనం ఇంటి దగ్గర నాటుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి మొక్కను నాటినామంటే మనం తీసేయాలనిపించదు. ఎందుకంటే మళ్ళా మొక్కను కొట్టడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో మీరు నాటే ముందే ఆ మొక్క మనకు ఉపయోగపడుతుందా అంటే దాని ఫ్రూట్స్ ఏమైనా ఉపయోగం ఉన్నాయా, పండ్లు ఏ విధంగా ఉపయోగం ఉన్నాయా, లేక అది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాతావరణ పరంగా ఏదైనా మనకు పర్యావరణ పరంగా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. ముఖ్యమైతే ఈరోజు మనం ఇది చాలా డేంజరస్ మొక్క మనం తెలుసుకున్న ఇప్పటి వరకు. మీరు ఏ విధంగా అంటే ఈ యొక్క దీని యొక్క పొలన్ అనేది చాలా డేంజరస్. ఈ పొలన్ మనం పీల్చుకోవడం వల్ల మనకి అనేది శ్వాసకోశ డిసీజ్ అనేది మనకు చాలా వరకు వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం చాలా వరకు దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. న్యాచురల్గా కొంతవరకు ఎక్కడక్కడ ఊరికి దూరంగా పెరుగుతుంటాయి, మనకు దాంతో ఇబ్బంది ఉండదు. ఎస్పెషల్ మనం ఇల్లు మన ఇంటి సరౌండింగ్ ఏరియాలో మాత్రం దీన్ని పెంచుకోవద్దు. పెంచుకోవడం వల్ల ఈ విధమైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. గైస్, మీరు చూసినారు కదా గైస్ ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే మా వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.